మరోసారి వచ్చేస్తున్నారు మా రాచగాల నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ ఎక్స్ప్రెస్ హరే మా సునామీ గాల నుంచి వచ్చేస్తున్నారు పెదనాన్న గాలి పడల సుధాకర్ పంచకట్టు సూపరో సూపరు సిల్క్ లాంచి సూపరో సూపరు ఒక్క సుక్క సూపరో సూపరు సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు ముక్కులోన అసలే నేను హైపరో హైపరో అందులో హైపరో మాటరు లోబో జోక్స్ వారిలో నా తరపు నుంచి నీ తరపు నుంచి ఎవరు నా తరపు నుంచి జోక్స్ చెప్పాలన్న వాడే నవ్వించాలన్న వాడే బుల్లెట్ భాస్కర్ లెట్స్ స్టార్ట్ జోక్ వార్ చిన్నపిల్లలకి తాయిత్లు కట్టేలా ఉన్నారు వీడితో జోక్ వారా లోబో ఎంత మాట అన్నాడు విన్నావా చేపకి ఈత నేర్పిస్తుండు పోరడు చిన్న పోరడుకి తెలీదు పుట్టినప్పుడు చేప ఈత నేర్చుకొని వస్తుందని సార్ మీరు స్టార్ట్ చేయండి సార్ కూర్చోండి చాలా మంది అమ్మాయిలకి ఏంటంటే డౌట్ ఉంటుంది మనకు ప్రేమ ఉందా లేదా వీడి మీద చెప్పి టెస్ట్ చేస్తుంటారు ఇలానే పెళ్ళైన 5 ఏళ్ళ తర్వాత మా ఆవిడ ఫోన్ చేసి అడిగింది ఏమండి ఒక విషయం అడుగుతాను డైరెక్ట్ గా చెప్తున్నాను చెప్పండి అన్న ఏంటన్న పెళ్లి చూపుల్లో నేను ఏ రంగు చీర కట్టుకున్నాను మనకు నిన్న కట్టుకున్న చీర గుర్తుండదు దీని అమ్మ 5 సంవత్సరాల క్రితం కట్టుకున్న చీర గుర్తుందా అని అడిగింది సరే బాగా ఆలోచించాను ఏదైనా తప్పు చెప్తే ప్రేమ లేదంటదని చెప్పి ఆలోచించుకునే టైం ఏమంటే చీ మీకు కొంచెం కూడా ప్రేమ లేదని చెప్పేసి అలిగి వెళ్ళిపోయింది అయినా ఒక విషయం చెప్తాను భయ్య రైలు పట్టాల మీద తలపెట్టేవాడికి వచ్చేది గోదావరి ఎక్స్ప్రెస్ ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ సింహాద్రి ఎక్స్ప్రెస్ అని చూసుకుంటాడా ఈ చీర విషయం కూడా అంతే ప్రవచనాలు పోతే ఇసుకో తెలుగుమే జోక్ అయిపోతే అరే బాగుండే జోక్ గాలిలో వేలింది జోక్ ఏడైనా పేలిందా లేదా ఏమంటారా ఎప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు దే గాట్ మ్యారీడ్ పెళ్లి అయిన సాయంత్రం ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ నైట్ ఇక ఫస్ట్ నైట్ కో రాంగ్ అని హస్బెండ్ ఏం చేస్తాడు భార్య దగ్గర వెళ్తాడు వెళ్ళి హాయ్ డార్లింగ్ నువ్వు నా స్వార్థన నువ్వు నా తాడు డార్లింగ్ నేను నీకు ఒక నిజం చెప్దాం అనుకుంటున్నా చెప్పండి డార్లింగ్ నేను పెళ్లికి ముందు రెడ్ లైట్ ఏరియా మస్తు తిరుగుతుండే అకుం బకుం చాలా చేస్తుండే కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది నువ్వే నా లైఫ్ నువ్వే నా వాటర్ అనగానే ఇది ఎడ్డిది మీరంటే నాకు చాలా నమ్మకం ఉంది కానీ మీరు అప్పటి నుంచి ఈ మాటలు మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తుంది ఇది కూడా అకుంబకుం పెద్ద దుకాణం ఇది గైస్ ఐ బిలీవ్ ఆన్ యువర్ పీపుల్ యూ టెల్ మీ ఎవరిది జోక్ హైలైట్ ఉంది లోబో దా సుధా ఒక భార్య భర్తలు ఏంటంటే చాలా అన్యోన్యమైన దాంపత్యం అనమాట ఎంత దాంపత్యం అంటే ముద్ద లేకపోయినా ఉండగలడు కానీ ముద్దు లేకపోతూ ఉండలేడు పాప ఒక రోజు ఏంటంటే వాళ్ళ ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతుంది పుట్టింటికి వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తాడు వెళ్ళిపోయావు ఏంటి నాకు అసలు ముద్దు పెడితే కానీ నాకు నిద్ర పట్టట్లేదు చాలా ఇబ్బందిగా ఉంటుందంటే అయితే ఏం కంగారు పడకండి కింద పోర్షన్లో సావిత్రి నాకు ఆవిడ ఉంటుంది నా ఫ్రెండే నేను చెప్పానని చెప్పి వెళ్ళండి అని చెప్పి అంటాడు ఏ కొడతదేమో చెప్పు తీసి అంటే ఏం కొట్టదు నాకు తెలుసు కదా రోబోకి బాగా క్లోజ్ ఆవిడ వెళ్ళండి సరే అని చెప్పేసి వీడికి వెళ్ళాడు వచ్చాడు వెంటనే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశాడు ఏమండి ఏమైందంటే ఇదేంటే మరి దారుణం నేను ఒకటి అడిగితే అది రెండిచ్చింది అన్నాడు కాకపోతే మరి ఫ్రీగా తీసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఒక 1000 రూపాయలు ఇచ్చాను అన్నది ఒక
కడుపుకు అన్నం తింటున్నావు గడితే అంటున్నారా? కొంచెం వరకు బుద్ధి ఉందా? సావిత్రి కడుపుతున్నప్పుడు అలా ఆయన నాకు 500 ఇచ్చాడు, నువ్వు ఎందుకు 1000 రూపాయలు ఇచ్చావు? I believe one thing. When something is something, something won't talk. It shows. What? That is Lobo. Kadu, I know you akkada kurchoni joke cheppinappudu chal 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 anadu. Hey, light this call. Hey, naaku ardham kaadu. Ida hammap ke konindi mee family meeke. And joke cheppu varu idema. Hey, edaga ba chala. హలో, నువ్వు మాట్లాడితే మా ఇమిటేట్ చేయద్దు నా గ్రూప్ లో. నేను నిన్న ఎందుకు ఇమిటేట్ చేసిన? నా గ్రూప్ అన్న కొడితే వెనకాలే పడతా. రే, నువ్వు వచ్చిపోయేటోడి మబ్బురా, నేను ఆకాశం పర్మనెంట్ శ్రీముఖి. పెద్ద జేబు ఉన్నది ఆకాశం. రవిని కొట్టేటోడు రాడని అనుకున్నా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అత్తమ్మ త్రీ పీపుల్ గోయింగ్ ఇన్ చేతక్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు జూబ్లీ హిల్స్. ఓకే, దిస్ వైఫ్ ఫ్రెండ్ కాల్ ఏంటే ఏడున్నావు, నేను జూబ్లీ హిల్స్ పోతున్నాను షాపింగ్ కి అంటే ఇది చెప్తాది. ఇగో బేగంపేటలో దొంగతనాలు చేస్తూ దొంగలు ఉన్నారు, మొత్తం ఉన్న సామాన్లు పైసలు ఫోన్లు గుచ్చుకుంటారు, జాగ్రత్త పెట్టుకో అంటే ఇదేం చేస్తుంది ఎడ్డిది. యావండి యావండి, ఇగో బేగంపేటలో మొత్తం దొంగతనాలు చేస్తూ ఏం చేయాలంటే ఒక పని చేయ, బంగారము నగలు అన్ని గిన్ని వేసి నోట్లు వేసుకొని మింగు, పంచాది అయిపోతుంది అంటది. ఇది నిజంగానే ఫోన్లు బంగారం నోట్లు వేసుకొని గమ్మునట్లని ఇలా పడుతుంది. హస్బెండ్ అంటాడు, అమ్మా నా బంగారం నా భార్య నువ్వు మొత్తం లోపడేసుకున్నావు మంచిది అంటే ఇదంటది, కాదండి మొత్తం పోయింది ఈ చేత కేడా పెట్టాలంటే నీ అమ్మ కడుపు మార నీ అమ్మ నోట్లో పెట్టి అంటాడు. లోబో ఎంతమంది చేయొద్దండి, భాస్కర్ ఎంతమంది చేయొద్దండి. ముచ్చటగా మూడోసారి మూడో జోక్ ఇప్పుడు చూద్దాం. సుధాకర్ ఏంటంటే పెళ్లి అయిన తర్వాత ఒకసారి పాపం అత్తగారి ఇంటికి వెళ్తాం అనుకున్నాడు, అడ్రస్ తెలియలేదు, చాలా కోపం వస్తుంది ఇంటి అడ్రస్ దొరకకపోతే. గప్ప గప్ప పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎలాగోలా ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఎదురైంది, ఏంటే కొంచెం బుద్ధి ఉందా మీ ఇంట్లో వాళ్ళకి, ఇంటి కోసం నేను కుక్కగా తిరిగాను. ఎలా తిరిగారండి? కుక్కగా తిరిగానే ఓకే బిస్కెట్లు పెట్టమంటారా, అన్నం బొచ్చిడేయమంటారా, కింద వేయమంటారా? అన్నం పెట్టింది, అన్నం తింటున్నాడు, పంటలో రాయి తగిలింది అన్నంలో. ఏమే రెండు కళ్ళు బాగా పనిచేస్తున్నాయిగా? పనిచేస్తున్నాయండి. ఏ బియ్యంలో రాళ్ళు ఉన్నాయి కనిపించలేదు నీ కంటికి అన్నది. వెంటనే మా మరదలు ఏమందో తెలుసా అండి? ఏమండి మీకు పళ్ళు 36 పళ్ళు బాగానే ఉన్నాయిగా? బాగానే ఉన్నాయి, ఏం కొరుక్కొని తినలేవా అని చెప్పాను. సుధాకర్ ఈ జోక్ పాతది పాతది, సో లోబో ఆల్సో విల్ టెల్ వన్ పాత, ఈ సబ్ బరాబర్ ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ట్రూ లవ్ బిల్డింగ్ వల్ల కొట్టుకున్నారు, అమ్మాయి వాళ్ళ అన్న వచ్చి తలకాయలు వల్ల కొట్టిండు, 10 ఇయర్స్ ఆఫ్ లవ్ తిరిగి వాళ్ళు ట్రూ లవ్ అన్నారు. మొన్న సంక్రాంతి వచ్చింది, అమ్మాయి వచ్చి చెప్పింది బ్రేకప్ గెట్ లాస్ట్ అన్నారు. వై యు మూవ్ ఆన్ గెట్ లాస్ట్? పూర్వడు అన్నాడు వై. నేను చెప్తా చెప్పమ్మా. అమ్మాయి వద్దంది ఉన్నది, ఎందుకంటే తెలుసా? ఏరా మా వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద నీ ముఖం మీద గేద పేడ కొడితే మీరు ఆవు పేడ కొడతారా? పోమ్మా కూసొప్పు మెత్తదాలు. యాక్చువల్లీ ఆమె ఎందుకు బ్రేకప్ అన్నదంటే, పూర్వడు అన్నాడు కైకు గేమ్ ఐకే కరా దస్సాకి మొహబ్బత్ ఎందుకు ఐ హేట్ యూ మూవ్ అని అంటున్నావు అంటే, నువ్వు నా తమ్ముని పతంగ్ అఫై చేసినావు అందుకు. సో లాస్ట్ జోక్ భాస్కర్ ది పెళ్ళిందా లోబల్ పెళ్ళిందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెంట్ వార్ లోకి వెళ్ళిపోదాం. మా హరిగడ్ రెడీగా ఉన్నాడు. ఆనందాల సౌవల్లు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్, పైకులు కరిపి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం పైన ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా 20 ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఇట్ మస్ట్ బి టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు విన్ పాస్.
Press, entertainment, the bomb. Oh, ETV Press, never ending.